మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అసలు శివరాత్రి పర్వదినం ఎందుకు జరుపుకుంటారు? ఈరోజు ఎలాంటి పూజలు చేస్తే ఆ పరమశివుడు ప్రసన్నుడవుతాడు? ఇలాంటి ఎన్నెన్నో అంశాలు ఈరోజు మన కార్యక్రమంలో చెప్పుకుందాం. ఈ వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. మేము చెప్పే విషయాలు నచ్చితే మా వీడియోలను లైక్ చేయండి. ఏదైనా చెప్పాలనిపిస్తే కామెంట్ చేయండి. మా వీడియోలను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మహాశివరాత్రి ఈ రోజుకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, ఎన్నెన్నో కథనాలు ఉన్నాయి. కొంతమంది ఈరోజు మహాశివుడు హాలాహలం అంటే విషం తాగాడు కనుక ఈరోజు శివరాత్రి పర్వదినం అయిందని చెప్పుకుంటూ ఉంటారు. మరికొందరు ఈరోజే పార్వతీదేవిని పరిణయమాడారు కనుక ఈరోజు శివరాత్రి అని మరికొందరు చెప్పుకుంటూ ఉంటారు. మహాశివరాత్రి ప్రతి సంవత్సరం హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు ఈశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్లుగా కొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి. పరమేశ్వరుడు బోళాశంకరుడు పూజా కార్యక్రమాలు నెరవేర్చి భక్తితో ఏది సమర్పించినా సంతోషంగా స్వామివారు స్వీకరిస్తారని, పరమ మంగళకరమైనదే శివస్వరూపమని పురాణాలు చెప్తూ ఉంటాయి. అసలు పరమేశ్వరుడిని ఈరోజు ఎలా పూజించాలి, ఏమేమి పనులు చేయాలి, పూజా విధానం ఏమిటి, ఈరోజు శివుని భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసముండి జాగరణ చేస్తే పరమేశ్వరుని కటాక్షం మనం పొందుతామని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి రోజున తప్పనిసరిగా దేవాలయానికి వెళ్లాలి అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. ఈరోజు పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ అనే మాటను ఎన్నిసార్లు ఉచ్చరిస్తే అంత మంచిది. పరమేశ్వరునికి పంచామృతమంటే ఇష్టమని కొందరు చెప్తారు, మారేడు ఆకులు అంటే ఇష్టమని మరికొందరు చెప్తారు. తుమ్మి పూలతో పూజిస్తే పరమేశ్వరుడు సంతోషపడతాడని, మనం కోరిన కోరికలన్నీ తీరుస్తారని మరికొంతమంది చెబుతూ ఉంటారు. శివరాత్రి రోజున స్వామివారికి అభిషేకం చేస్తే ఎంతో పుణ్యమని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ అభిషేకాలు పలానా దానితోనే చేయాలి అనే నియమమేమీ లేదు. స్వామికి ఎలా అభిషేకం చేసినా సంతోషమేనట. నీళ్లతో చేసినా, పాలతో చేసినా, కొబ్బరి నీళ్లు లేదా తులసి నీళ్లతో చేసినా కూడా స్వామివారు సంతుష్టుడవుతాడట. పంచామృతాలతో కొందరు అభిషేకం చేస్తారు, అది మరింత ఫలితాన్నిస్తుందని వారి నమ్మకం. పసుపుతో, కుంకుమతో, చందనంతో, విభూదితో, పువ్వులతో, అక్షతలతో ఇలా స్వామిని అభిషేకించి సంతృప్తి పొందుతూ ఉంటారు భక్తులు. మహాశివరాత్రి రోజున శివుని నామస్మరణ తప్ప మరొక ఆలోచన చెయ్యకూడదని, ఆ రోజు మొత్తం శివనామస్మరణతోనే కాలం గడపాలని పెద్దలు చెబుతూ ఉంటారు. శివపురాణంలో మనకు ఒక కథ తెలుస్తూ ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్ప అని ఒకసారి వాదన ఏర్పడిందట. అప్పుడు ఈశ్వరుడు లింగరూపం ధరించారట. ఈ లింగానికి ఆది అంత్యం ఎక్కడుందో కనుక్కోమని బ్రహ్మదేవునికి, విష్ణుమూర్తికి చెప్పారట. విష్ణువు శ్వేతవరాహ రూపంలో ఆ మహాలింగం యొక్క మూలం కనుగొనేందుకు ప్రయత్నించాడట. అది తెలుసుకోలేకపోయాడట శ్రీ మహావిష్ణువు. బ్రహ్మదేవుడు శివలింగానికి పైభాగం వైపు వెళ్లారట. ఆయన కూడా అది ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయారట. ఆ సమయంలోనే బ్రహ్మదేవునికి కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు, గోవు దర్శనమిచ్చాయట. తాను పరమేశ్వరుని ఆది కనుగొన్నానని సాక్ష్యమివ్వవలసిందిగా బ్రహ్మదేవుడు మొగలి పువ్వుకు, గోవుకు చెప్తాడు. ఆయన అడిగినట్లుగానే అవి సాక్ష్యం చెప్పాయి. నిజం తెలుసుకున్న శివుడు బ్రహ్మ చెప్పిన విషయం అబద్ధమని గ్రహించి బ్రహ్మదేవుణ్ణి, మొగలి పువ్వును, గోమాతను శపిస్తాడు. బ్రహ్మదేవునికి భూలోకంలో గుడి గాని పూజలు గాని ఉండవని, అలాగే మొగలి పువ్వుకు పూజార్హత లేదని గోవు ముఖంతో అబద్ధం చెప్పింది కనుక తోకతో నిజం చెప్పడం వల్ల గోముఖం చూడడం పాపమని, గోవు వెనుక భాగాన్ని చూసినా, పూజించినా, తాకినా పాప పరిహారంగా ఉంటుందని శివుడు తెలియజేశాడు. అలాగే శ్రీ మహావిష్ణువు తాను కనుగొనలేకపోయానని నిజాన్ని అంగీకరించడం వలన శ్రీ మహావిష్ణువును అభినందించాడు ఆ మహేశ్వరుడు. ఇవన్నీ కూడా శివలింగోద్భవ సమయంలోనే జరిగాయట. కూర్మపురాణం, వాయుపురాణం, శివపురాణం వంటి పురాణాల్లో ఈ కథ మనకు స్పష్టంగా తెలుస్తుంది. తనను
ఈశ్వరుడు శపించిన కారణంగా నీవు కూడా లింగరూపం పొందుతావని, లింగరూపంలోనే పూజలందుకుంటావని బ్రహ్మదేవుడు శివునికి శాపమిచ్చాడట. క్షీరసాగర మథన సమయంలో సముద్రం నుంచి నిప్పులు చిమ్ముతూ విషం బయటకు వచ్చిందని, ఆ విషాన్ని పరమేశ్వరుడు స్వీకరించి గొంతులో దాచుకున్నాడని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది జరిగినది ఈరోజు కనుక ఈరోజునే మహాశివరాత్రిగా పరిగణించి పర్వదినంగా పూజలందుకుంటూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించి పూజించి వీలైతే ఓం నమ శివాయ అంటూ 108 సార్లైనా సరే జపించి స్వామిని స్మరిస్తూ ఆ రోజంతా ఉపవాసం ఉండి భక్తితో సాయంత్రం స్నానం చేసి మరొకసారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని ఉపవాస దీక్ష విరమించానని స్వామికి తెలియజేసి చంద్రుణ్ణి చూసిన తర్వాత రాత్రికి ఏదైనా అల్పాహారం తీసుకుని రాత్రంతా కూడా నిద్రపోకుండా స్వామివారి నామస్మరణలో కాలక్షేపం చేయడం వలన, అంటే జాగరణ చేయడం వలన, ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలను పరిపూర్ణంగా పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం రోజు ఏమీ తినకపోయినా శ్రేష్టమేనని, ఆకలికి ఆగలేని వారు ద్రవ పదార్థాలను అంటే పాలుగాని నీరుగాని ఏదైనా తీసుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున స్వామివారిని మీకు తోచినట్టుగా మీ శక్తికి తగినట్లుగా పూజలు చేసి ఆ స్వామిని స్మరించి వారి కృపా కటాక్షాలను మీరందరూ పొందుతారని ఆశిస్తూ ప్రేక్షకులకు మరోసారి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.